रोजु गत कोई रोजल नैन निर्दिष्ट आरोप उन्नाजु आधार विदा कार्मिक शाखा मंत्री मेडल शासन सभ्यु मल्लारेड्डी गारू वारी मंत्रिवर्ग मंत्री मल्लारेड्डी गारी संबंधी चला अवनीति आरोप का अंदर कोई आधार आ मध्यकाल याबाई एकर लेअट रियल एस्टेट व्यापारी फोन बेदरी आ रियल एस्टेट व्यापारी सर्पंच को लंचमु सर्पंच की इच्छा लोकल एमएलए मंत्री ने नु पटुवा नीं पलू पड़ताजी माला टीवील पेपरल पताक शीर्षक वचनाई का मुख्यमंत्री गार याबाई एकर लेअट व्यापारस्थ बेदरी रउडी मूल वसूल मंत्री चर्यलोव संग देवड़े विचारण को आदेश मुख्यमंत्री गार साहस मेमंदर कांग्रेस पार्टी संपूर्ण डिमांड केसीआर गार मल्लारेड्डी गार मीद मुनपल एन कमक आरोप वाट की संबंधी बेरसार संबंधी टेलीफोन रिकॉर्ड्स बैठक आ तरवा लेअट प्लाट अम्मकने वाली बेदरी रउडी मूल अड़गने आधार बैठक मुख्यमंत्री गार चर्यल वाट पक्न पड़ते मल्लारेड्डी गार की इंजीनियरिंग मेडिकल कलाशाल वार गोप विद्या पारिश्रामिकवे वारी मंत्री चपड़मे मल्लारेड्डी यूनिवर्सिटी केसीआर गार प्राइवेट यूनिवर्सिटी अनुमति मल्लारेड्डी गारिकि अनुमति यूनिवर्सिटी की अनुमतुल कोसं भूमुलल्ल गुंडलपोचंपल्लिकि संबंधी सर्वे नंबर 650 सर्वे नंबर 650 1965 66 को संबंधी पहानी इदि 22 एकराल 8 गुंटल भूमि उंदि मेडचल मलकाजगिरी जिल्लालो गुंडलपोचंपल्ली मुनिसिपालिटीलो सर्वे नंबर 650 22 एकराल 8 गुंटल भूमि मात्रमे अंटे ई सर्वे नंबर्ल मोत्तम उन्न भूमि 22 एकराल 8 गुंटल इदि 1965 66 कु संबंधिंचिन पहानि ఈ రెండో పహాని 2000-2001 కి సంబంధించిన పహాని ఇందులో కూడా ఈ 650 సర్వే నంబర్లు పోడి అయ్య అంటే విభజన జరిగి రకరకాల పేర్ల మీద 650 ఆ ఈ ఉ రు ఇట్లా విభజనలు జరిగి ఇందులో కూడా 22 ఎకరాల 8 గుంటలు మాత్రమే ఉన్నట్టుగా 2000-2001 కి సంబంధించిన పహానీలివి అంటే గుండ్లపోచంపల్లి గ్రామంలో 650 సర్వే నంబర్లో ఉన్న మొత్తం భూమి 22 ఎకరాల 8 గుంటలు అని చెప్పి ప్రభుత్వం విడుదల చేసిన పహానీలు 1965-66 2000-2001 కి సంబంధించిన కాగితాలు నేను ఈ రోజు పాత్రికే మిత్రుల ముందు నేను పెడుతున్నా ఈ తర్వాత ఏం జరిగిందో ఈ భూమి 33 ఎకరాల 12 గుంటలు 33 ఎకరాల 20 గుంటలు అయ్యింది ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా దీంట్లో చాలా కాగితాలు ఉన్న వివరాలు ఇస్తా దాదాపుగా ఎంత మంది మీద అంటే ఇది మొత్తం టోటల్ గా 10 మంది పేరు మీద భూములు విభజన జరిగింది ఈ 10 మంది వివరాలు ఇక్కడ ఉన్నాయి 33 ఎకరాల 26 గుంటలైంది 1965-66 నుంచి 2000-2001 సంవత్సరం వరకు గుండ్లపోచంపల్లి 650 సర్వే నంబర్ లో 22 ఎకరాల 8 గుంటలు ఉన్న భూమి 2021 సంవత్సరానికి కొత్తగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ లోకి వచ్చే వరకల్లా ధరణిలో ఇప్పటికాడికి నాకు అందుబాటులో ఉన్న సమాచారం ఇది ఇంకా కూడా పెరిగిందేమో నాకు తెలియదు 33 ఎకరాల 26 గుంటలైంది 22 ఎకరాల
ఎనిమిది గుంటలు ఉన్న భూమి 33 ఎకరాలు 26 గుంటలు అయిందంటే ఇది ఏమన్నా కేసీఆర్ ముక్క రోజు రోజుకు కొంత పెరగడానికి భూమి అనేది ఒక సర్వే నంబర్లో ఎన్ని వందల సంవత్సరాలైనా ఒకే భూమి ఉండాలి కదా దీంట్లో 16 ఎకరాలు శ్రీనివాస్ రెడ్డి అనే పేరు మీదకి బదిలీ అయ్యింది ఈ శ్రీనివాస్ రెడ్డి ఎవరే అంటే గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లారెడ్డి గారి బామర్ది గతంలో గుండ్లపోచంపల్లికి ఉప సర్పంచ్ ఉండే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ టిఆర్ఎస్ పార్టీ ఆ మధ్యలో దేవాదాయ భూములకు సంబంధించి నేను వివరాలు బయటపెట్టినప్పుడు అది నా బామర్ది నాది కాదు నాకేం సంబంధం అన్నాడు మల్లారెడ్డి గారు ఆ మల్లారెడ్డి గారి బావమర్ది 16 ఎకరాల భూమికి ఈ 650 సర్వే నంబర్లో యజమాని అయ్యిండు అతను ఏ విధంగా యజమాని అయ్యిండో అతనికి ఏ విధంగా పాస్ పుస్తకాలు వచ్చినా అతను ఏ రకంగా దీనికి యజమాని అయ్యిండో ఎక్కడ లేవు హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేస్తే సేల్ డీల్ కాకుండా వేరే రకంగా చేయడానికి అవకాశం లేదు ఈ 16 ఎకరాల భూమి శ్రీనివాస్ రెడ్డికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి నుంచి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు గిఫ్ట్ డీడ్ అయింది 16 ఎకరాలు మల్లారెడ్డి గారి బావమర్ది అయిన గుండ్లపోచంపల్లి ఉప సర్పంచ్ ప్రస్తుత గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లారెడ్డి గారి బావమర్ది శ్రీనివాస్ రెడ్డి గారి పేరు మీద ఉన్న 16 ఎకరాల భూమి మల్లారెడ్డి గారి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్ గా మారింది ఈ 16 ఎకరాలు ఏ రకంగా శ్రీనివాస్ రెడ్డి యజమాని అయ్యిండో వివరాలు లేవు ఈ శ్రీనివాస్ రెడ్డి యజమాని అయిన 16 ఎకరాల భూమి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి ఈ గిఫ్ట్ డీడ్ ద్వారా మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ భూమిని చూపించి మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తీసుకున్నాడు పట్టణ ప్రాంతాల్లో ఒక యూనివర్సిటీకి అనుమతి ఇవ్వాలంటే కనీసం 25 ఎకరాల భూమి ఉండాలి అతను ఆ యూనివర్సిటీ అనుమతి కోసం ఎన్ని ఎకరాల భూమి పెట్టిండో నాకు తెలియదు కానీ ఈ మల్లారెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారు గుండ్లపోచంపల్లిలో గిఫ్ట్ డీడ్ ద్వారా 16 ఎకరాల భూమిని గిఫ్ట్ ఇస్తే ఈ గిఫ్ట్ డీడ్ తీసుకెళ్లి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ యూనివర్సిటీ జాగ్రత్త చూపించి యూనివర్సిటీ అనుమతి తీసుకురు ఇంతవరకు స్టోరీ ఒక రకంగా ఉంది ఇదే భూమికి 2004 కంటే ముందే గ్రామ పంచాయతీ చేసి లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మేసింది 650 సర్వే నెంబర్లో ఉన్న భూమిని అప్పటికే కొంతమంది వ్యక్తులు గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకొని లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేసింది ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్ కాపీ 2004లో సేల్ డీడ్ గ్రామ పంచాయతీ అయిన తర్వాత మళ్ళా 2012లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ తీసుకొని సంజీవరావు గారని మళ్ళీ కొత్త లేఅవుట్ చేసి మళ్ళీ ప్లాట్లు అమ్మండి మొదట్లో 2004 సంవత్సరంలో లేఅవుట్లు చేసి గ్రామ పంచాయతీ కింద ప్లాట్లు అమ్మిన ఇదే భూమి 650 సర్వే నెంబర్లో మళ్ళీ రెండోసారి హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకొచ్చి 2012 హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకొచ్చి మళ్ళీ లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మారు 2004లో లేఅవుట్ చేసి అమ్మిన భూమి గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి అమ్మిన భూమి 2015లో మళ్ళీ లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా చేసిన మళ్ళీ భూమి రెండు సార్లు ఈ తప్పుడు లేఅవుట్ల ద్వారానే ఈ భూమిని అమ్మిండ్రు ఆల్రెడీ ఈ లేఅవుట్లలో ప్లాట్లు ఉన్నాయి ప్లాట్లలో యజమానులు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవి వందల డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినా నేను గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడు అదేవిధంగా 2012 హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా చేసిన సేల్ డీడ్లను రెండు కాపీలను ఇక్కడ పెడుతున్నా ఇవాళ నేనేమడుగుతున్నా అంటే కేసీఆర్ గారిని గుండ్లపోచంపల్లి గ్రామంలో 650 సర్వే నెంబర్లో ఉన్న భూమి 22 ఎకరాల 8 గుంటలు ఇవాళ మీ ధరణి లేఅవుట్ ప్రకారం మీ ధరణి వివరాల ప్రకారము 33 ఎకరాల 26 గుంటలే ఈ 33 ఎకరాల 26 గుంటలలో 16 ఎకరాలు మల్లారెడ్డి బావమర్ది శ్రీనివాస్ రెడ్డి పేరు మీద ఉంది శ్రీనివాస్ రెడ్డి పేరు మీద ఉన్న 16 ఎకరాలు మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్ అయి దాన్ని బట్టి యూనివర్సిటీ పర్మిషన్ తీసుకున్నాడు ఆల్రెడీ 650 సర్వే నెంబర్లో లేఅవుట్లు చేసి రెండు సార్లు ప్లాట్లు అమ్మి అమాయక ప్రజలు ప్లాట్లు కొనుక్కున్న తర్వాత 22 ఎకరాలు 33 ఎకరాలు 26 గుంటలు ఎట్లయింది 23 ఎకరాలు 26 గుంటలలో 16 ఎకరాలు శ్రీనివాస్ రెడ్డికి ఎట్లొచ్చింది
శ్రీనివాస్ రెడ్డి నుంచి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎట్లా గిఫ్ట్ డీడ్ అయింది? దీన్ని తీసుకెళ్లి ఉస్మానియా, దీన్ని తీసుకెళ్లి ఆయన యూనివర్సిటీ అనుమతి కోసం ఏ విధంగా భూమి చూపించి అనుమతి తీసుకొచ్చిండో, ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతులలో ఇచ్చిన మతలబ్కు సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈరోజు కేసీఆర్ గారికి పాత్రికే మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. నీ మంత్రివర్గంలో నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు ప్రజల ముందు సత్య హరిచంద్రులలాగా నిరూపించుకున్న వాళ్ళే నీ మంత్రివర్గంలో సహచరులుగా ఉంటారని మీరు చెప్పారు కదా. మల్లారెడ్డి యూనివర్సిటీలో తనఖా పెట్టిన 650 సర్వే నెంబర్లో ఉన్న భూమి 22 ఎకరాల 8 గుంటల నుంచి 33 ఎకరాల 26 గుంటలకు ఎట్లా పెరిగింది? మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ రెడ్డికి 16 ఎకరాలు ఎట్లొచ్చింది? ఆ 16 ఎకరాలు మల్లారెడ్డికి ఎట్లా గిఫ్ట్ డీడ్ అయింది? అది ఎట్లా యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చిందో చెప్పాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, జవహర్ నగర్లో 488 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి ఉంది. ఈ 5 ఎకరాల భూమి రిజిస్టార్ అండ్ స్టాంప్స్ వాళ్ళు ప్రొహిబిటివ్ లిస్ట్లో పెట్టింది. సర్వే నెంబర్ జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్న 488 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి ఉంది. ఈ 5 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేవు, నిషేధించినము. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి స్టాంప్స్ డిపార్ట్మెంట్ ప్రొహిబిటివ్ లిస్ట్లో పెట్టింది. అదేవిధంగా నీ ధరణి పోర్టల్లో కూడా ఇది ప్రభుత్వ భూమి, ప్రొహిబిటివ్ లిస్ట్లో ఉంది. ఇవన్నీ ప్రభుత్వం యొక్క పేపర్లు. జవహర్లాల్ నగర్లో ఉన్న 488 సర్వే నెంబర్లో ఉన్న 5 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అయినప్పుడు, ఈ ప్రభుత్వ భూమిలో ఇది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు కొంతమంది ఈ భూమిలో కబ్జాలు పెట్టుకుంటుంటే కబ్జాలు తొలగించి ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు బాకింది. ఇక్కడ ప్రభుత్వ అధికారులు వాడిన బోర్డు, దాని వివరాలు. దీని తర్వాత ఇదే సర్వే నెంబర్లో ఇదే భూమిలో సిఎంఆర్ హాస్పిటల్స్ వచ్చినాయి. వీటి నిర్మాణం జరిగింది ఇందులోని. ఈ భూమి ఎవరి పేరు మీద ఉన్నది? మల్లారెడ్డి కోడలు శాలిని రెడ్డి, వైఫ్ ఆఫ్ మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి అంటే మల్లారెడ్డి కొడుకు. మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి. ఈ శాలిని రెడ్డికి సేల్ డీడ్ జరిగింది. ఇది సేల్ డీడు. నాగరాణి అని అక్కడ ఇప్పుడు ఆ జవహర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ అని ఎవరైతే ఉన్నారో, శ్రీనివాస్ సతీమణి పేరు నాగరాణి. నాగరాణి పేరు మీద శ్రీనివాస్ నాగరాణికి గిఫ్ట్ డీడ్ ఇస్తే, నాగరాణి వైస్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు మల్లారెడ్డి కుటుంబానికి రాజకీయాల లంచం కింద ఈ భూమిని మల్లారెడ్డి కుటుంబానికి బదిలీ చేస్తే, రాజకీయ బదిలీలో భాగంగా మల్లారెడ్డి కోడలు శాలిని రెడ్డి వైఫ్ ఆఫ్ మహేందర్ రెడ్డి పేరు మీద తీసుకొని ఈ భూమి సేల్ డీడ్ చేసుకొని ఇవాళ ఈ సిఎంఆర్ హాస్పిటల్స్ అనే ఆసుపత్రి కట్టి ఇక్కడ నుంచి వ్యాపారం చేస్తున్నాడు మల్లారెడ్డి గారు.